హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకు ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపికబురు అయితే అందించింది ముఖ్యంగా నచ్చిన మోడల్లో ఇల్లు కట్టుకోవచ్చు అని తేల్చి చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక అందరికీ కూడా హ్యాపీ న్యూస్ అయితే అందరికీ కూడా ఇక దీనికి సంబంధించి ఎవరికి సొంతంగా ఎవరికి నచ్చిన మోడల్లో కట్టుకోవచ్చు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మనకి ఈరోజు వచ్చిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందోసారి తెలుసుకుందాం ఆ తర్వాత మనం అసలైన విషయంలోకి అయితే వెళ్దాం ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మన టాపిక్లోకి వెళ్తే ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకి రెండో విడత అయితే నిన్నైతే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది దాంట్లో కూడా మనకి వైఎస్ఆర్సీపీ ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన సానుభూతులందరూ కూడా మనకి దాదాపు ఎనభై శాతం అయితే ఇక్కడ స్థానాలు సంపాదించారు ఇక్కడ మీరు చూడొచ్చు రెండో విడత మొత్తం స్థానాలు చూసుకున్నట్లయితే మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది దాటికి జరిగితే ఇందులో ఏకగ్రీవాలయము ఐదు వందల ముప్పై తొమ్మిది అయితే జరగడం జరిగింది ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి మనకి అభిమానులు గెలిచినవి అయితే ఐదు వందల పన్నెండు అయితే ఏకంగా ఉన్నాయి ఇక రెండో విడత ఎన్నికలు జరిగిన స్థానాలు చూస్తే మనకి రెండు వేల రెండు వందల రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎన్నికలు జరగనేవి చూసుకున్నట్లయితే అయితే ఇట్లో జరగలేదు ఎన్నికలు ఇక ఇందులో వైఎస్ఆర్సీపీ మనకి అభిమానులు గెలిచినవి చూస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు గెలిచారు ఇవి రాత్రి వరకు ఉన్న అప్డేట్ అనమాట ఇది దాదాపు అంటే రెండు వేల వరకు ఇలా గెలవడం జరిగింది ఇక ముఖ్యంగా ఏకగ్రీవలతో కలిపి వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న మొత్తం స్థానాలు చూస్తే రెండు వేల ఐదు వందల నాలుగు అయితే ఉన్నాయి ఇక మనకి మొత్తంగా అధికార పార్టీ అనేది ఎక్కువ స్థానాల్లో గెలుచుకోవడం అయితే జరుగుతుంది ఇక మనం ఇప్పుడు మీరు జిల్లాల వారిగా కూడా చూడవచ్చు రెండో విడత ఎన్నికల్లో ఫలితాల సరళి ఏ విధంగా చూస్తే మనకి జిల్లాలో చూస్తే మనకి ఇక్కడ జిల్లాలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ జారీ చేసినవి అయితే మనకి జిల్లాల వారీగా ఇన్ని పంచాయతీలు అయితే ఉన్నాయి ఇందులో ఏకగిరి అయిన పంచాయతీలు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎన్నికలు జరిగినవి చూసిన పంచాయతీలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇక వైఎస్ఆర్సీపీ మనకి అభిమానులు చూస్తే ఎన్ని గెలుచుకున్నారు ఏకగ్రీవాలతో కలుపుకొని అనేది అదేవిధంగా మనకి టీడీపీ మద్దతుదారులు ఎన్ని గెలుచుకున్నారు ఏకగ్రీవాలతో కలుపుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇతరులు ఎన్ని అయితే గెలిచారో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తంగా మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్సిపి మనకి అదే వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు అనంతపురం ఇలా మొత్తంగా మనకి మూడు వేల మూడు వందల ఇరవై మూడు పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వక ఐదు వందల ముప్పై తొమ్మిది ఏకగ్రీవాలు అయినాయి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరుకు అయితే ఎలక్షన్స్ అయితే పెట్టారు రెండు వేల ఐదు వందల నాలుగు ఏమో మనకి ఏకగ్రీవలతో కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది అదేవిధంగా మనకి మనకి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఏమో ఏకగ్రీవలతో కలుపుకొని టీడీపీ అయితే గెలవడం జరిగింది ఇక నూట ముప్పై మూడు ఏమో ఇతరులైతే గెలిచడం అయితే జరిగింది సో ఇది మనకి పంచాయతీ ఎన్నికలు రెండో దశలో జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవన్నీ కూడా ఇక మనం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి సొంత స్థలం పొజిషన్ సర్టిఫికేట్లు కలిగిన లబ్ధిదారులు వారు కోరుకున్న కొలతల్లో ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు లబ్ధిదారుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు ఇళ్ల నిర్మాణాల్లో సరైన విధానాలు అవలంబించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్లానింగ్ అనుసరిస్తే అనుకున్న సమయానికి ఇల్లు పూర్తి చేసేందుకు అధికారులు సన్న సన్న సన్నద్ధం అవుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురంలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణ పనులు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లేఅవుట్లోని ఎవరికి వారే ఇక్కడ ఇల్లు అయితే నిర్మించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ అయితే కాదు వారికి నచ్చిన విధంగా అయితే కట్టుకుంటున్నారు ఈ బేస్మెంట్ అయి మీరు చూడవచ్చు వారికి నచ్చిన విధంగా కట్టుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అందువల్ల వారికి నచ్చినట్టుగా అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మనకి లేఅవుట్లలో భూమి పూజ శంకుస్థాపన అయితే జోరుగా చేస్తున్నారు ఈ స్థలాలు తీ ఉన్నవారు ఇక్కడ నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారంకి అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి కొన్ని చోట్ల ఇప్పటికే పునాదుల వరకు నిర్మాణాలు జరగగా మరికొన్ని చోట్ల భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నారు సొంత స్థలం పొజిషన్ సర్టిఫికేట్లు కలిగిన లబ్ధిదారులు వారు కోరుకున్న కొలతల్లో ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు లేఅవుట్ కాలనీల్లో మాత్రం ప్రభుత్వం నిర్మించ అంటే నిర్ణయించిన కొలతల ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు సూచనలు ఇస్తున్నారు అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాల్లో కొత్తగా వేసిన పదిహేడు వందల ఐదు లేఅవుట్లలో పేదలకు ఇళ్ళ ఇవ్వటం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది నిర్మాణ పనులు ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా మనకి సామర్లకోట లేఅవుట్లో లబ్ధిదారులు రెండు రోజులుగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ పునాదులు తీశారు అదేవిధంగా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఇళ్ళ ఇళ్ళ పునాదులు ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఈ పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేశారు అదే రీతిలో రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి దీంతో వాటికి అవసరమైన ఇసుక సిమెంట్ కొరత రాకుండా చూసే బాధ్యతను మనకి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే అప్పగించడం అయితే జరిగింది ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యను జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృశ్య లబ్ధిదారుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు ఇళ్ల నిర్మాణాల్లో సరైన విధానాలు అవలంబించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్లానింగ్ అనుసరిస్తే అనుకున్న సమయానికి ఇల్లు పూర్తి చేసేందుకు అయితే అవకాశం ఉంటుందని వారైతే భావిస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఇల్లు ఇక్కడ మనకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట లేఅవుట్లో ఇది నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న లబ్ధిదారులు అందరూ కూడా వారి స్థానంలోకి వెళ్ళి ఇల్లు తీసుకోవడానికి అయితే పునాదికైతే మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా ఇక్కడ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే సొంత స్థలాలు ఉండి ఇందులో శాంక్షన్ అయి ఉంటారో అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారో ఎవరికైతే డీటెయిల్స్ వచ్చినాయో వీరందరూ కూడా వారికి నచ్చిన మోడల్లో ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే అమౌంట్ లక్ష ఎనభై వేలు ఇస్తానందో ఆ అమౌంట్ ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది వారికి నచ్చిన విధంగా కట్టుకోవచ్చని కేవలం జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో స్థలం లేని వారికి కొత్తగా స్థలం ఇచ్చి ఎవరైతే జగనన్న లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లో ఉన్నవారు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్మాణ మోడల్లో అయితే ఇల్లు కట్టాలని మిగిలిన వారు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా వారికి నచ్చిన మోడల్లో కట్టుకోవచ్చు అని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడమే జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ సొంత స్థలాలు ఉండి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారో వారందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడం స్టార్ట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో చూసారు కదా ఎప్పటికప్పుడు మనకి చిన్న విషయం వచ్చినా కూడా ఈ ఇళ్ళకి సంబంధించి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్కి సంబంధించి కానీ మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ నుంచి మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకి ఇళ్ళకి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అందువల్ల మీరు ఫాలో అవుతున్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు అందరికంటే వేగంగా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది అందువల్ల ఈ వీడియో మీకు కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి